హైదరాబాద్ సికింద్రాబాద్ లోని సీమాంధ్ర ప్రజలు ఓటు వేయడానికి భారీగా సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. సెలవుల దృష్ట్యా ముందే రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి. దీనికి తోడు ఎలక్షన్ కూడా తోడు కావడంతో రైళ్లు మరింత కిటకిటలాడాయి. రిజర్వేషన్లు దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ నుంచి సొంతూరులో ఓటాకు వినియోగించుకునేందుకు వెళ్లే ఓటర్ల రద్దీతో హైదరాబాద్ లో బస్టాండ్లు అదేవిధంగా రైల్వే స్టేషన్లు అన్ని కూడా కితకితలాడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. సొంతూరులలో సీమాంధ్ర జిల్లాలో ఓటాకును వినియోగించుకునేందుకు వెళ్లే ఓటర్ల రద్దీతో ప్రస్తుతం రైల్వే స్టేషన్ అంతా కూడా కితకితలాడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేసింది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికన్నా సార్? మేము గూడూరుకి వెళ్తున్నాము. గూడూరుకి వెళ్తున్నాము కానీ ఇక్కడ ఒక ట్రైన్ కూడా మాకు స్పెషల్ గా లేదు. ఓటింగ్ కోసం వెళ్తున్నాము కాబట్టి మాకు ఎటువంటి సౌకర్యం కూడా ఇక్కడ కల్పించలేదు. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు సేమ్ ప్లేస్ ఉంది. యాక్చువల్గా వైజాగ్ వెళ్ళాలి కానీ ట్రైన్స్ ట్రైన్ అనేది మా ఫ్రెండ్ తో పాటు చిత్తూరు వెళ్ళడం డిసైడ్ అయ్యాము. అది ప్రాబ్లం అండి. యాక్చువల్గా స్పెషల్ ట్రైన్లు ఏమైనా వేశారా? ఎట్లా ఉంది? స్పెషల్ ట్రైన్లు ఏమీ లేదు సార్. అంటే మేము సార్ బస్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంది సార్. ఈరోజు ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని చాలా మంది ఉన్నాం సార్. ఇక్కడ మేము కాకినాడకి వెళ్ళి చాలా మంది ఉన్నాం సార్. ఇక్కడ అంతా కుక్కుగా ఉన్నాను సార్, పిల్లలతో ఉన్నాం సార్. ఇది పెసలపల్లి వేయలేదు సార్. రిజర్వేషన్ లో ఎక్కితే ఖాళీగా ఉంటే దింపేస్తున్నారు సార్. మా పరిస్థితి ఏంటి సార్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా? మీకు ఎట్లా ఉంది పరిస్థితి? ట్రైన్ లో పరిస్థితి కాకినాడ అండి. కాకినాడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పరిస్థితి ఉంది? ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆంధ్ర నుంచి ఆంధ్ర వెళ్తారంటే చోటు లేదు, బండి లేదు. మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? నేను తునేలా సార్. ఇప్పుడు జనం అందరూ కూడా కిటికీ జనం ఏడుతున్నారు కూడా. జనం ఇప్పుడు ఓటు వేయించుకున్నారు కానీ ఎవరు బండి కూడా వేయలేదు. ఇక్కడ నలిగిపోతున్నారు. సొంతూరులలో ఓటాకు వినియోగించుకుందుకు వెళ్లే ఆ ఓటర్లకు మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అంతా అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ దాదాపుగా 50% అదనపు ఛార్జీలతో అదనంగా బస్సులు వేసినప్పటికీ కూడా బస్సుల్లో వెళ్ళలేని పరిస్థితి, దూరభారం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రయాణికులు అంతా కూడా అంటున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే దాదాపుగా వేలాదిగా జనాలతో దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వెంకటరెడ్డి, ఎన్టీవీ హైదరాబాద్.